నేను వ్యవసాయం చేస్తున్నానండి. మా నాన్నగారు వ్యవసాయం చేశారు, మా తాతగారు వ్యవసాయం చేశారు, అదే వ్యవసాయం నేను కూడా చేస్తున్నానండి. నేను ఇప్పుడు 8 ఎకరాలు చేస్తున్నానండి, వర్రి పండిస్తానండి. 10/64 సాంబా మైసూరు స్వర్ణ వేస్తానండి. నేను 15 సంవత్సరాల నుంచి వరి వ్యవసాయం చేస్తున్నానండి. వరిలో అనేకమైన సమస్యలు చూశానండి. మూపోటు ఉందండి, మాగుడు ఉంది, మెడిరుపు ఉంది, ఈ అన్నింటిలో కూడా బ్రహ్మాండమైన మందులు వచ్చినాయండి. కానీ దోమకు మట్టుకు సరైన మందు లేదండి. నేను 2015లో 8 ఎకరాలు స్వర్ణ అనే రకం ఉడిసానండి. చివరి వరకు కూడా చాలా బాగా కాపాడానండి. చివరిలో దోమ పట్టి 40 బస్తాలు అవుతుంది అనుకున్నది 20 బస్తాలు అయిందండి. చాలా నష్టపోయానండి. నేనే కదండి, నా తోటి రైతులు కూడా ఈ దోమ విషయంలో చాలా దెబ్బతింటున్నారండి. మాకు ఈ దోమ గురించి రాత్రులు నిద్ర పట్టిన రాత్రులు ఎన్నో ఉన్నాయండి. ఇలాగ దోమకి మందు లేదని ఇబ్బంది పడుతున్న సమయంలో డూఫాంట్ వారు పెక్సలాన్ అనే దోమ మందు వచ్చింది, మీ పొలంలో వాడదామండి అన్నారండి. అప్పుడు మా పొలాన్ని 3 భాగాలు చేసామండి. ఓ భాగంలో అసలు దోమ ఎలాగొస్తుందో చూద్దామని మందు కొట్టలేదండి. కొంత భాగానికి డూఫాంట్ వారి దోమ మందు పెక్సలాన్ అనే మందు కొట్టామండి. మిగతా పొలాన్ని అంతటికీ నా బాణీలో నేను దోమ మందులు కొట్టుకున్నానండి. ఇప్పుడున్న మందులు ఈ పెక్సలాన్ కొట్టింది 26 రోజులు అయిందండి, ఎక్కడ దోమ లేదండి. అదే 26 రోజుల్లో నేను నా బాణీలో కొట్టిన మందులు 2-3 సార్లు కొట్టాను, కానండి ఎక్కడ ఇంకా అక్కడక్కడ దోమలు ఇంకా కనపడుతూనే ఉన్నాయండి. ఈ పెక్సలాన్ కొట్టిన దాంట్లో ఎక్కడ దోమ అయితే లేదండి. పెక్సలాన్ వాడింది 26 రోజులు అయిందండి. దృగ్గు దృఢంగా ఉంది, పిలకలన్నీ సమానంగా ఉన్నాయండి, ఏపుగా పెరిగింది, చక్కగా పిలకలన్నీ కూడా ఒకేసారి ఇన్నాయండి. అదే నేను వాడిన పొలంలో చూసుకుంటే పెక్సలానికి దానికి చాలా తేడా ఉందండి, అది దృఢంగా లేదండి. దోమ విషయంలో నాకు ఇంకా రాదని మంచి నమ్మకం కలిగిందండి. దిగుబడి కూడా బాగా పెరుగుద్దని నమ్మకంగా ఉన్నానండి. ఈరోజు చేను కోతకొచ్చిందండి. వరి చేనుని దోమ నుంచి కాపాడుకోగలననే నమ్మకం నాకు బాగా కలిగిందండి. ఏ అంటే డూఫాంట్ వారి పెక్సలాన్ అనే మందు వచ్చిందండి. 45 రోజుల్లో 5 నుంచి 10 దోమలు ఉండి ఒకసారి కొట్టామండి. 30 రోజుల తర్వాత పైమెట్రోజన్ అనే ఒక మందు కొట్టామండి. 2 సార్లతో అసలు చేను ఇంకా దోమ అనేది లేదండి. అదే నా పద్ధతిలో 12.5 సెంట్లకి 4-5 సార్లు కొట్టామండి, అయినా ఇంకా దోమ కాపాడుతూనే ఉందండి. అలాగే పంట కాటా వేస్తే అండి, పెక్సలాన్ కొట్టింది 440 కేజీలు అయిందండి. అదే నా పద్ధతిలో వాడింది 400 కేజీలు అయిందండి. ఈ దీన్ని బట్టి చూస్తే ఎకరానికి 46 బస్తాలు పెక్సలాన్ వచ్చిందండి, 42 బస్తాలు నాది వచ్చిందండి. అంటే సుమారు 4 బస్తాలు డిఫరెన్స్ వచ్చిందండి. 4 బస్తాలు అంటే 4000 అండి. నా 8 ఎకరాలకి 8 x 32,000 అండి. ఈ 32,000 నాకు చాలా పెద్ద అమౌంట్ అండి. ఈ 4 బస్తాలు ఎలా సాధ్యమైందంటే అండి, పెక్సలాన్ కొట్టింది దుబ్బు కింద నుంచి పై వరకు పచ్చగా ఉందండి. పాతకొచ్చినా కానీ ఆ పచ్చదనం పోలేదండి, అలాగే బాగా ఈనిందండి. ఈ ఎన్ను 100% పాలు పోసుకుందండి, ఎక్కడ తాలుగింజలేదు, మచ్చలేదండి. ఈ ఎకరానికి సుమారు 4 బస్తాలు డిఫరెన్స్ వస్తుందండి, అంటే 4,000 అండి. ఈ 4,000 సన్నకారు రైతుకి ఎలా వస్తుంది మీరే చెప్పండి. సుమారు 4,000 అంటే 8x 32,000 అండి. ఈ 32,000 బట్టి నాకు పాప బాబు అండి. పాప భీమవరం విష్ణులో డిగ్రీ చదువుతుందండి, బాబు బ్రాహ్మణుడు చదువుతున్నాడు. మరి నా పిల్లలకి ఉన్నత చదువు చెప్పించుకోవడానికి కానీ, అలాగే ఈ 32,000 పెట్టి నా బిల్డింగు రీమోడలింగ్ చేయడానికి కానీ, లేకపోతే నా భార్యకి 2-3 కాసులు బంగారం కొట్టడానికి కానీ, ఆ డూఫాంట్ వారు చెప్పినట్టుగా కరెక్ట్ మోతాదు, కరెక్ట్ టైము, కరెక్ట్ ప్రాసెస్లో కానీ మందు కొడితే దోమను సమర్థవంతంగా అరికట్టచ్చండి. ఉదాహరణకి మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మందులు రాస్తారండి, ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అంటారు. అలా టైంకి మనం వాడితేనే మన జబ్బు తగ్గుతుందండి. అలాగే డూఫాంట్ వారు పెక్సలాన్ మందు వారు చెప్పినట్టుగా 45 రోజులకి 5-10 దోమలు ఒకసారి, 30 రోజుల తర్వాత
పైమెట్రోజన్ ఒకసారి కొడితే పంట కాలం అంతా కూడా దోమ దరికి జారదండి. గత 15 సంవత్సరాల క్రితం నుంచి నేను వ్యవసాయం చేస్తున్నాను. చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. ఇప్పుడు నాకు ఒక నమ్మకం కలిగింది. టెక్సలాన్ అనే టెక్నాలజీ ఒక నమ్మకం కలిగించింది. రేపు మా అబ్బాయి చదువు అయిపోయాక వ్యవసాయానికి వస్తానన్న ఆనందంగా ఆహ్వానిస్తాను. టెక్సలాన్ అనే టెక్నాలజీ నాకు, మా రైతాంగానికి, మా వ్యవసాయాన్ని మరొక స్థాయికి తీసుకెళ్తుందని గట్టిగా నమ్ముతున్నాను.